శివరామకృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మీ ఇద్దరు మాట్లాడతారట, అవకాశం ఇవ్వండి. అలాగే రామగోపి గారు ఇద్దరు ఉన్నారు సార్. మిస్టర్ వెంకటేష్ గారు అని హైలీ క్వాలిఫైడ్ సార్, ఈస్ వెరీ హైలీ క్వాలిఫైడ్, వారి టీం అంతా కూడా చాలా అద్భుతమైన వ్యక్తుల సమాహారం సార్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. చాలా శివరామకృష్ణ గారు సార్ మాట్లాడతారు సార్. అందరికి మన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులందరికి కూడా నమస్కారాలు సార్. ముఖ్యంగా మా డైమండ్ స్టార్ లు లక్ష్మీ చేతన గారు, భరతరామ్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజు నెక్స్ట్ మనీ ప్లాన్ చెప్పినటువంటి మా గోల్డ్ స్టార్ రామారావు గారి ప్లాన్ అద్భుతంగా ఉంది సార్. మా టీం నుండి శ్రీయుత టి వెంకటేశం గారు అండి, ఈ రోజు సిల్వర్ స్టార్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. వారికి నా శుభాకాంక్షలు, అట్లనే మీరందరూ కూడా ఆయన గారికి శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. వీలుంటే వారిని మాట్లాడించవలసిందిగా నా యొక్క విన్నపం సార్. సార్ వెంకటేశం గారు మీరు హ్యాండ్ రేజ్ చేయండి సార్. టి వెంకటేశం గారు సార్ హ్యాండ్ రేజ్ చేశారు సార్. సార్ వెంకటేశం గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. గ్రేట్ సార్, గ్రేట్ ఎఫర్ట్ బై యూ సార్. డే వన్ మీరు ఎలా మాట్లాడినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు అలా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అద్భుతమైన వర్డ్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వెంకటేశం, మాది ఖమ్మం జిల్లా ఎనిమల్లి మండలం. అయితే నన్ను ఇంటర్వ్యూ చేసింది రామారావు గారు, శివరామకృష్ణ గారు. చాలా అద్భుతమైన ప్లాన్ అని చెప్తే నేను ఫస్ట్ పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. కానీ శివరామకృష్ణ గారు చక్కగా నన్ను పక్క నుండి చెప్తూ దాని గురించి చక్కగా గైడ్ చేశారు. దానికి ఫలితాన్ని ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, చాలా 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 సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా శివరామకృష్ణ గారు నన్ను చేసినటువంటి గైడెన్స్ కానీ, తర్వాత నా కింద ఉన్నటువంటి ముఖ్యంగా రాంబాబు సార్ అని, డాక్టర్ రాంబాబు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన టీం చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వారి యొక్క ముందు చూపుతోటి వాళ్ళు చేసినటువంటి చక్కటి ప్రయోగమే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ శివరామకృష్ణ గారు ఫస్ట్లో నన్ను ఎట్లా మామూలుగా తీసి పడేసా కానీ, కానీ అద్భుతమైనటువంటి ప్లాన్ రామారావు గారు, శివరామకృష్ణ గారు నాకు మంచిగా ఈ ప్లాన్ అందించడం, సకాలంలో అందించడం, సమయానికి నాకు తోడుండడం, నా విజయానికి పూర్తిగా వీళ్ళిద్దరూ చక్కగా కోఆపరేట్ చేసినందుకు వాడకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాంబాబు సార్ వాళ్ళ టీం చాలా వరకు ఆయనే గైడ్ చేసుకుంటూ ఈ టీంని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వెరీ వెల్ డన్ సార్, వెరీ హ్యాపీ. తర్వాత చాలా మీకు థ్యాంక్స్ టు యూ. తర్వాత శివరామకృష్ణ గారు మాత్రం సార్, మీ యొక్క గైడ్ లైన్స్ ఇంకా మాకు కావాలి. అదే రామారావు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలు, చక్కటి ప్లాన్ విశ్లేషణ మాకు అద్భుతంగా పనిచేస్తుంది. మా టీం వాళ్ళకి కూడా చక్కగా అర్థమయ్యే విధంగా ఉంది, ఆడు ముందు పోవడానికి చాలా ఉపయోగంగా ఉంది. ఇంత చక్కటి అద్భుతమైన ప్లాన్ ఇంతకాలం నేను చాలా కోల్పోయాను, అందుకు చాలా బాధిస్తు చింతిస్తున్నాను సార్. ముఖ్యంగా నాకైతే చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ టు శివరామకృష్ణ గారు అండ్ రామారావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ శ్రద్ధ తర్వాత మీ ఇంట్రెస్ట్, ఆ రోజు డే వన్ మీరు మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడారో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అద్భుతంగా మాట్లాడారు సార్. మీ టీమ్ హెడ్స్ ఆఫ్ సార్ టు ఆల్ ఆఫ్ యువర్ టీమ్. అద్భుతమైన వ్యక్తులు సార్, వెరీ హైలీ క్వాలిఫైడ్. ఎంత గొప్ప అంటే దార్శనికత వారిలో ఉందంటే, వారు చాలా 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 వెల్ క్వాలిఫైడ్ వ్యక్తులు సార్. వారందరికీ హెడ్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద టీమ్ విత్ యూ రైట్ నౌ విత్ నెక్స్ట్ మనీ. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు హోస్ట్ రామగోపి గారు. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ నెక్స్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మిత్రులారా. ఈరోజు సిల్వర్ స్టార్ అయిన వెంకటేశం గారికి ప్రత్యేక అభినందనలు. సారు సిల్వర్ స్టార్ అవ్వడం అంటే, సార్ టీంలో ఆల్రెడీ 280 మంది టీం ఉన్నారు, 110 గ్రీన్లు ఉన్నాయంటే సారు చాలా హార్డ్ వర్క్ చేశారు. సారు ఇక గ్రీన్ గోల్డ్ డైమండ్ అవ్వడం అనేది చాలా చిన్న విషయం. మిత్రులారా, సార్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరైతే వెంకటేశం గారిని ఇంట్రడ్యూస్ చేశారు శివరామకృష్ణ గారు,
సార్ నాకు ఒక్క గంట లైఫ్ నాకు ఒక్క జూలై 23, 2000 జూలై 2020 నా లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేని రోజు ఎందుకంటే సార్ నాతో మాట్లాడిన కంఠం బావ అనేది నా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ ఎందుకంటే ఈ 83 రోజులు నేను నా కుటుంబ పరంగా 90,000 దాకా నేను తీసుకున్నాను మిత్రులారా నేను రోజు స్టేటస్ పెడతాను ఫేస్బుక్ మా వాట్సాప్ గ్రూప్లో ఏ రోజు ఇన్కమ్ ఆ రోజు నేను పెడుతున్నాను అక్షరాల 90,000 అంటే మిత్రులారా అది నేను ఎంత గుర్తుంచుకోవాల్సిన రోజు గుర్తుంచుకోండి అంటే శివరామకృష్ణ గారు మాకు ఇంట్రడ్యూస్ చేసిన విధానం కానీ తర్వాత ఈ యాప్లో ఉన్న మంచి అంశాలు నేను ఇప్పటివరకు ఒక్క నెట్వర్క్ మాత్రం గురించి చేయలేదు అలాంటి పరిస్థితులు తర్వాత నా పైన గోల్డ్ స్టార్ రామారావు గారు ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడుతూ ఎంకరేజ్ చేసే విధానం రోజు రెగ్యులర్ గా భరత్రామ్ గారు ఈ మీటింగ్ కండక్ట్ చేస్తూ 2 కోట్ల ఎంతో మందికి కొన్ని వేల మందికి లైఫ్ ఇస్తున్నారు తర్వాత మా డైమండ్ స్టార్ లక్ష్మీ చంద్ర గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇంత మనకి పైన అప్లయన్స్ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతిక్షణం ఉంటున్నారు మనం మంచిగా సంపాదించుకునే అవకాశం ఈ యాప్ లో ఇందులో చాలా 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 మంచి అంశాలు ఉన్నాయి మీరు మిత్రులారా ఇందులో ఉన్న మంచి పాజిటివ్ అంశాలను చూడండి దీన్ని స్టడీ చేయండి ఎంత స్టడీ చేస్తే అంత మనకి ఉపయోగం ఉంటుంది మనం ఎక్కువ మీటింగ్ ఉంటే ఎక్కువ విషయాలు తెలుస్తాయి ఎక్కువ విషయాలు తెలిస్తే ఎక్కువ విషయాలు చెప్పగలుగుతా ఎక్కువ విషయాలు చెప్పగలిగితే ఎక్కువ మంది జాయిన్ అవుతారు మనం ఒక అబ్బాయిని ఎవరైనా ఒక మెంబర్ జాయిన్ చేయలేదు అంటే ఖచ్చితంగా 90% మందే ఫాల్ట్ ఉంటుంది కాబట్టి అంటే మనం వాళ్ళు జాయిన్ చేసే స్థాయిలో మనం వాళ్ళకి చెప్పలేదని మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూగా మీటింగ్ విని మీరు సిల్వర్ స్టార్ గోల్డ్ స్టార్ డైమండ్ స్టార్ క్రౌన్ డైమండ్ ఎదగాలని ప్రతి ఒక్కళ్ళు అందరూ ఈ డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకొని అప్డేట్ అవ్వాలని ఎవరైతే మార్పు సిద్ధంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు నా టీంలో ప్రతి ఒక్కళ్ళు క్రౌన్ డైమండ్ అవ్వాలని కోరికతో నేను ఉన్నాను మిత్రులారా సహకరిస్తున్నా సహకరించబోయే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఆల్ చిన్న విషయం సార్ సార్ భరత్రామ్ గారికి చిన్న విషయం సార్ సార్ నమస్తే భరత్రామ్ గారు భరత్రామ్ గారు ఎప్పుడు మై హీరోస్ అనేటువంటి టీచింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి వెంకటేశం గారి టీంలో సార్ 60 నుంచి 70% మంది టీచింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు సార్ దాంట్లో 7-8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు సార్ పీజీ విద్యార్థులకు బోధన చేసేటువంటి వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు సార్ దీంట్లో చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది భరత్రామ్ గారికి ఈ విషయం చెప్పడం చాలా సంతోషంగా ఉంది సార్ వెంకటేశం గారు మంచి టీంను పరిచయం చేశారు సార్ థ్యాంక్ యూ సార్ మరొకసారి వెంకటేశం గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందుబాటులోనే ఉన్నా సార్ డాక్టరేట్స్ ఉన్నారు సార్ అంటే డాక్టరేట్స్ అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ డాక్టరేట్స్ ఉన్నారు సార్ వారు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ డాక్టరేట్స్ అంటే కొత్తగా ఎస్పెషల్లీ కామర్స్ సార్ కామర్స్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఈ కామర్స్ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే దీంట్లోకి వాళ్ళు ఎంటర్ అవడం జరిగింది వచ్చిన తర్వాత అద్భుతంగా వెళ్ళిపోయింది సార్ టీమ్ నాకు తెలిసి 15 డేస్లోనే అంత పెద్ద టీమ్ వెళ్ళడానికి కారణం వాళ్ళే అన్నారు కాబట్టి దీర్ఘంగా ఉన్నప్పుడు సార్ భరత్రామ్ గారు ఎందుకంటే హైలీ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటం అది డాక్టరేట్స్ అవ్వటం వీఆర్ వెరీ లక్కీ అనం నేను అందుకే ప్రతిసారి నాకు తెలిసో తెలియక అద్భుతమైన వ్యక్తుల సమాహారం అని పదం వాడుతుంటాను అబ్సల్యూట్లీ ఇది నిజం అద్భుతమైన వ్యక్తుల సమాహారం మన నెక్స్ట్ మనీ అందులో ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల సాహచర్యం వల్ల నేను కూడా చాలా గొప్పగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ ఓవర్ టు హోస్ట్ యా కంగ్రాట్యులేషన్స్ అండి వెంకటేశం గారు ఫర్ సిల్వర్ ర్యాంకింగ్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనం ఎందుకు ఈరోజు అంటామంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మోర్ అసెట్ ఫర్ ఎవ్రీవన్ అనమాట ఎడ్యుకేషన్ కి ఎటువంటి వ్యత్యాసాలు ఉండవు అనమాట అటువంటి గురువులు అంటే మనకి సనాతన ధర్మం నుంచి కూడా మనం మొత్తం సాహిత్యాన్ని సంస్కృతిని కూడా మనకు వారసత్వ సంపదగా పంపించింది ఇచ్చింది కూడా గురువులే ఈ కలియుగంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా టీచర్స్ అందరూ కూడా దే ఆర్ ద లైవ్ ఋషులు అనమాట వాళ్ళకి తెలియదు ద పవర్ వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ చెప్పి చాలా మంది
పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళారు. అటువంటి గురువులంతా కూడా పాదాలు అందన్నారు సార్. నెక్స్ట్ మరి సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రామకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారు మీరు అడ్మిట్ చేసుకోవచ్చు అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే రామకృష్ణ గారు ఈరోజు నా కొత్త ఇంట్లో నుంచి సార్ టీమ్ లో మేడం గారు వన్డే మాయ మేడం గారు వన్డే 12 గ్రీన్ ఐడీస్ డైరెక్ట్ గా చేశారు. అయితే ఒక్కరోజు మార్నింగ్ మేడం జాయిన్ అయ్యారు సార్. ఈ రోజు మార్నింగ్ జాయిన్ అయ్యి ఈ రోజు ఇప్పటి వరకు 12 గ్రీన్ ఐడీస్ చేశారు సార్. ఛాయా మేడం గారు ఒకసారి మేడం గారు హ్యాండ్ రైజ్ చేయమని. మేడం గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరు ప్లీజ్. ఛాయా మేడం గారు చేస్తారండి ఎవరు ఎక్కడ తేడా చేసినా రెండోది వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెడతారు.
ఏం జరుగుతుంది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే మనము భయపడే విషయాలు రెండు విషయాలు ఉంటాయి. మనం కట్టిన డబ్బులు పట్టుకొని పోతారేమో, ఎవరికైనా సహజంగా జరిగేటువంటి సందర్భాలు. నెక్స్ట్ మనీలో అటువంటిది సుమంత అయినా ఉండదు, సీమంత అయినా ఉండదు, ఎంటికంత అయినా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనం కట్టిన 1500 రూపాయలు ఇన్స్టెంట్ గా సెకండ్స్ లో అక్కడ మీకు షేర్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఇన్స్టెంట్ గా మనకి షేరింగ్ ఇచ్చి మీరే విత్డ్రా చేసుకోమని చెప్పడం, అలాగే మనకి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో మెయిన్ కాజ్ వచ్చి వి సపోర్ట్ నెక్స్ట్ మనీ అనే వ్యాలెట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, నెక్స్ట్ మనీ వ్యాలెట్ ద్వారా ఏ విధంగా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు అని ఒక రెండు ట్రాక్స్ మీద ఒక ట్రైన్ ఒక జర్నీ ఏ విధంగా అయితే పర్ఫెక్ట్ గా నడుస్తుందో ఆ విధంగా ఒక సైడ్ క్యాష్ బ్యాక్ రెండో సైడ్ ఎర్నింగ్, ఎవరు కూడా 1000 రూపాయలు నష్టపోకుండా. మీరు ఆల్రెడీ ట్రైనింగ్ లో ఉన్నారన్నారు, వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్, ఎందుకంటే ఇవాళ దాని మీద నిజంగా నాలెడ్జ్ ఉంటే వి కెన్ క్రియేట్ వండర్స్. లేదంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఐ హావ్ ద వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. థ్యాంక్ యూ మేడం, మీలాంటి వాళ్ళు సిస్టంలోకి రావటం రియల్లీ అప్రిషియేట్. మహిళలందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడం అనేది దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. లక్ష్మీ మేడం గారికి కూడా మేము గతంలో చెప్పడం జరిగింది, మళ్ళొకసారి దాని గురించి మాట్లాడదాం. మీరు ఈ రోజున ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పేసి మీ రికార్డుకి ఒక గుర్తింపుగా చిన్న మెసేజ్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం, నిజంగా వండర్ మేడం. ఒక్కరోజు కట్టింది చేయడం అంటే మామూలు విషయం కాదు. కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు చూసినట్టయితే చాలా అద్భుతాలు ఉంటాయండి. ఇప్పుడు ఏదైతే మేడం గారు సిస్టమ్ లోకి వచ్చారో, ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నారో, అది ఇది ఒక రికార్డ్ క్రియేట్ చేశారో, ఆ రికార్డ్ కోసం వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అనేది మీరు ఒకసారి ఒక 2 మినిట్స్. స్త్రీ అంటే అవసరం కాదు, స్త్రీ అంటే ఒక ధైర్యం. రాముడికి సీత, కృష్ణుడికి రాధ, ఈశ్వరుడికి ఈశ్వరి, మంత్రపటంలో గాయత్రి, ప్రతి సందర్భంలో మనకి మహిళ అనేటోళ్ళు కనపడుతూ ఉంటారు. గ్రంథ పఠనంలో గీత, దేవుడి ఎదుట మనం పూజ చేసే ప్రతి పదవిలో కూడా మహిళలు ఉంటారు. అర్చన, పూజ, ఆరతి, ఆరాధన, మన దినచర్యల్లో భాగంగా ఉదయం పూట కూడా ఉషోదయం అరుణోదయం అంటాం, సాయంత్రం కూడా సంధ్యా సమయం అంటాం, చీకటి అయితే కూడా జ్యోతి దీపం అంటాం, రాత్రి టైంలో కూడా మనం ఎటువంటి కాన్స్టెన్స్ స్వప్నం అని కూడా అంటాం, చూసేటప్పుడు నైనా అంటాం, వినేటప్పుడు శ్రావణి అంటాం, మాట్లాడేటప్పుడు కూడా వాణి అంటాం, ఉరిమిలో కూడా వసుధ అంటాం, వడ్డించేటప్పుడు అన్నపూర్ణ అంటాం, నడుస్తున్నప్పుడు అంశ అంటాం, నవ్వుతున్నప్పుడు అంశిగా ప్రసన్న అంటాం, అర్థంలో చూసినప్పుడు సుందరి అంటాం, చేసే పని స్ఫూర్తి అంటాం. ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ మహిళలు ఉంటారు, మహిళలు సెపరేట్ గా మనం ఎంకరేజ్ చేయాలి. నేరుగా లివింగ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ సొసైటీలో అలాగే అర్థంలో చూసినప్పుడు సుందరి అంటాం, చేసే పనిని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంటే మనం చేసే ప్రతి పని వెనక ముందు లేడీస్ ఉంటారు, వ్యక్తి సక్సెస్ లోనే కాదు పదాలు పనుల్లో కూడా ఉంటారు. మంచి పనికి పవిత్ర అంటాం, ఇష్టంగా చేసే పనికి ప్రీతి అంటాం, నీరు త్రాగినప్పుడు గంగ అంటాం, ఐస్ క్రీమ్ తినేటప్పుడు విజయ అంటాం, అలాగే చిత్రం అంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం 1 అవర్ ఉంటుందండి ప్రోగ్రామ్. లాస్ట్ లో ముగించే ముందు స్థలంలో లాలన, మధ్యలో మాధురి, ముసలితనంలో కరుణ, జీవితం మనలో కూడా జీవితంలో అనే పదంలో కూడా మహిళలే ఉంటారు. మీరు సక్సెస్ అవ్వాలి మేడం, డెఫినెట్ గా ఈ రికార్డ్స్ అన్ని కూడా మీరు క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ మేడం, గాడ్ బ్లెస్ యూ. చాయ్గా అట్లాగే ఈ రోజున ఇంకెవరెవరైతే అచీవ్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీరు పేరు ధన్యవాదాలు. మేఘాచారి గారు హ్యాండరేజ్ చేశారు, అలాగే గోల్డ్ స్టార్ ధోని గారు కూడా హ్యాండరేజ్ చేశారు. మీరు మాట్లాడు సార్. ధోని గారు మీరు మైక్ ఆన్ చేసుకోండి, మధ్యలో ఎవరన్నా పిలిచారు అది కొంచెం డిస్టర్బ్ అయింది, నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకోండి. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ మార్నింగ్ వింటున్న ప్రతి ఒక్కరికి, ఉంటున్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సార్. ఎవరైనా రికగ్నైజింగ్ ఉందా? కొద్దిగా సార్ అంతే సార్.
ప్రోగ్రామ్ రావడానికి ఇబ్బంది పడ్డారు ఉంటారేమో బహుశా కానీ
సైట్ రిఫ్
మాత్రమే రావాలి. ఇవాళ వెంకటేష్ గారు మన రామకృష్ణ గారి ద్వారా ఎలా వచ్చారు, శివరామకృష్ణ గారి ద్వారా, అలాగే మేడం గారు రామకృష్ణ ద్వారా ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక రైట్ రిఫరల్ ద్వారా రాబట్టి రావటం గురించే మనకి రిఫరల్ ప్రోగ్రామ్ పెట్టారు. లేకపోతే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాగా యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం కూడా జాయిన్ అయిపోవచ్చు. ఎందుకు అందరికీ కంపెనీ ఆన్సర్ చేయదు కాబట్టి, మీకు ఒక రైట్ పర్సన్ ఉండాలి కాబట్టి ఆ విధంగా మీకు ఇక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. చాలా అద్భుతాలు జరగబోతున్నాయి నెక్స్ట్ మనీలో. జాతీయ అంతర్జాతీయ కంపెనీలకి ధనమార్గంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్స్, మన మెయిన్ ఫ్లేవర్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకుండా చాలా అప్డేట్స్ రావడం జరుగుతుంది. అలాగే చాలా మంది కూడా నిన్న ఎంపీ గారు నామినేషన్ అయినప్పుడు చాలా మంది ఓట్లు వేశారు, కానీ మనకి 40 లక్షల మంది ఉంటే 40 లక్షల మంది ఓట్లు వేస్తే బాగుండేది. ఎందుకంటే ఆ రికార్డు దరిదాపుల్లో ఒక 5-6 సంవత్సరాల వరకు మన పేరు మీదే ఉండేటట్టుగా ఉండేది బేసికల్లీ. కాబట్టి మన వాళ్ళకి ఏంటంటే చాలా మందికి ఆ ఓటింగ్ అనేది 8 రావాల, చాలా మందికి ఆ లింక్ ఓపెన్ చేయటం రాలేదు అంతా కూడా. సో కాబట్టి వీలుంటే ఇవాళ కూడా వేయచ్చు మీరు, ఇంకా టైం ఉంది, మీ సీనియర్ల దగ్గర ఆ రిఫరల్ లింక్ తీసుకొని. అట్లాగే మనం సిస్టంలోకి వచ్చే ముందు దయచేసి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు చాలా కొంతమంది కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. మీరు ఎవరు ప్రభుత్వాలను పోటీ కూడా ఎవరు ఇన్స్పిరేషన్తో నెక్స్ట్ మనీలోకి రాకండి. నెక్స్ట్ మనీలోకి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీ జీవితంలో మీ ఖర్చుల్ని ఆదాయంగా మార్చడానికి, మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేయడానికి మాత్రమే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. దానికి మీరు సూటబుల్లా కాదా అనేది వచ్చి చెక్ చేసుకోండి. ఇవాళ మన జీవితంలో ప్రతి వస్తువు కూడా మనం తినే తిండి కాడి నుంచి, కట్టుకునే బట్ట కాడి నుంచి, కొనుక్కునే ఇల్లు కాడి నుంచి కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మీరు సంపాదించుకునే ఆప్షన్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే రైట్ మీ దగ్గర ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, వినండి, నచ్చితే కలిసి ప్రయాణం చేయండి. ఎందుకంటే చాలా మంది నేను మాట్లాడుతూ ఉంటా, చూస్తూ ఉంటా, రోజుకి ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ నాకు 4 అవర్స్ సిగ్నల్ పనిచేయాల మా ఏరియాలో చెప్పాలంటే. విపరీతమైనటువంటి పవర్ ప్రాబ్లం కానీ టెక్నికల్గా కూడా నా ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు నైట్. అయితే మరోలు ఏంటంటే మనం దేనికోసం వచ్చామనే దాని కాకుండా మిగిలిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం. దానికి మనం మన టీమ్ తోటి ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేయాలి. 100 మంది 100 మాటలు అంటూ ఉంటారు, లేకపోతే 100 మంది 100 రకాలుగా అడ్వైజ్ చేస్తారు, 100 మంది 100 రకాలుగా నెగిటివ్ చెప్తూ ఉంటారు. మనము ఏం సిస్టంలోకి వచ్చాము, నువ్వు 100 మంది ఇంత కూర్చుంటా ఉంటే నువ్వు అక్కడే ఉంటావు, నీకేమనిపించింది, స్మార్ట్ ఫోన్ ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం, మనం చేస్తున్న వర్క్ లీగల్గా ఉందా లేదా, మనం చేస్తున్న వర్క్లో ఫ్యూచర్ ఉందా లేదా, మీరు ఫ్యూచర్ అంటే ఈ కామర్స్ అని నమ్ముతున్నారా, ఫ్యూచర్ అంటే డిజిటల్ ఇండియా అని నమ్ముతున్నారా, ఫ్యూచర్ అంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా, ఫ్యూచర్ అంటే ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా, ఒక టీమ్ వర్క్ ద్వారా కామన్ మ్యాన్ కోటీసుడయ్యే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా, మీ ఖాళీ సమయాన్ని కరెన్సీగా మార్చుకునే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా, అప్పుడు మీరు ప్రయాణం చేయండి నెక్స్ట్ మనీలో. నెక్స్ట్ మనీ క్లియర్గా 2 విషయాలు క్లియర్గా చెప్తుంది. ఈ 2 విషయాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒకటి గ్యారంటీ క్యాష్ బ్యాక్, మిగిలిన చాలా సర్వీసులు ఉన్నాయి బిల్లింగ్లో కానీ అక్కడ కానీ ఇవన్నీ కూడా మీకు బోనస్గా ఇచ్చారు, అవి అవైలబుల్ ఉన్నప్పుడే వాడుకోవాలి. మీరు దారి చుట్టూ తిరిగితే మీరు సక్సెస్ కాలేదు. మనం చెప్పేది ఒకటే, చాలా మంది ఈ రోజు కూడా కరెంట్ బిల్లు మీద ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అంటారు, అంటే వాళ్ళు చెప్పడం కానీ అవతలే పోలు వినటం కానీ తెలియదు. చాలా మంది ఏం చేస్తారంటే నెక్స్ట్ మనీ యాప్ని కమర్షియల్గా వాడుతున్నారు, వాడొచ్చండి, ఎంత సంపాదిస్తారు రీఛార్జ్లో, రోజుకి 5 గురు చేస్తారు, 50 రూపాయలు సంపాదిస్తారు, ఓటీసీలు ఎప్పుడు అవుతారు, ఆ వచ్చే 5 గురికి కూడా మీరు నెక్స్ట్ మనీ యాప్ ఇచ్చి ప్రమోట్ చేయండి. ఆ 5 గురు 25 125 కొన్ని లక్షల మంది అవుతారు. మీకున్న అడిషనల్ సోర్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు ఇవాళ ఛాయ మేడం గారి లాగా. సో అట్లాగే ప్రతి ఒక్కరు కూడా శ్రీదేవి మేడం గారి లాగా సిస్టంలోకి వచ్చిన 1-10 సార్లు ఆలోచించుకోండి సార్. వన్స్ వచ్చిన తర్వాత ఎనిదిరిగేది లేదు. మేము 5 ఇయర్స్ ఈ ప్రోగ్రాంలో ఎలా ఉన్నా పనిచేయడానికి మేము వచ్చాము. పరిస్థితులు ఎలా ఉన్నా ఇవాళ మీరు హైదరాబాద్ చూశారు, మహానగరం 400 సంవత్సరాల పైనటువంటి మహానగరం,
సిస్టమ్ కాబట్టి ప్రతి సిస్టంలో ప్రకృతిలో కూడా ఉంటాయి అప్ అండ్ డౌన్స్ టెక్నాలజీలో కామన్ గా ఉంటాయి కాబట్టి అలాగని మనం హైదరాబాద్ వదిలేసి వస్తామా సో కాబట్టి టెక్నాలజీలో కూడా నెక్స్ట్ మనీ లో కూడా మీ మాత్రం ఒకటి చెప్తాను సార్ మీరు 100% సక్సెస్ అవుతారు మాతో కలిసి చెప్తాము 100% ఇక్కడ రెండో చాయిస్ లేదు నాణ్యానికి రెండు చాయిస్ ఉంది బొమ్మా పురుషు నెక్స్ట్ మనీలో రెండు వైపులా బొమ్మాయి ఉంటుంది ఎందుకు ఫెయిల్యూర్ లేదు కాబట్టి నష్టపోయే ఆప్షన్ లేదు కాబట్టి మన అమౌంట్ కంపెనీ దగ్గర ఉండదు కాబట్టి మనకి గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఉన్నది కాబట్టి గ్యారంటీ రిఫరల్ బోనస్ ఉన్నది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మనీకి మీరు చాలా మంది నేను నిన్న మొన్న రకరకాల పనుల మీద వేరు వేరు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు నేను ఒక 5 ఆఫీసుల్లో తిరగటం జరిగింది ప్రతి ఆఫీస్ లో ఎవరో ఒకరి దగ్గర నెక్స్ట్ మనీ ఆపడం ఉంది డిస్కస్ చేసుకోవటం మాట్లాడటం నమ్మొచ్చు అనే ఒకళ్ళు నమ్మకూడదు అనొకళ్ళు ఎలా నమ్మాలని ఒకళ్ళు పర్ఫెక్ట్ గా ఉంది అనొకళ్ళు రకరకాల ఎవరు ఒపీనియన్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అది జరగాలి 10 మందిలో ఎప్పుడైతే సబ్జెక్టు నలుగుతో దగ్గర పెరుగుతుంది 100% లీగల్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ఇండియా అని నమ్మేటోళ్ళు డిజిటల్ ఇండియా ప్రమోట్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరు చేయండి దేశానికి సమాజానికి నేను ప్రతిసారి చెప్తా ఉంటా నా 5 హీరోల్లో 3 పేర్లు చెప్తా ఉంటా అందులో ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయితే సమాజానికి ఒక వేలో పనిచేస్తున్నారో అదే వేలో మీరు ఆర్థికంగా కూడా వాళ్ళకి మీరు సమాజానికి హెల్ప్ చేసినట్టు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మహిళలు మాట్లాడుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట అంటే మహిళలు ఎందుకు ఏ సందర్భంలో ఎక్కడ అనేది రామకృష్ణ గారి తెనాలి రామకృష్ణ గారి స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది సో దానికి ఒక పెద్ద కథ కూడా సందర్భం వచ్చిన చెప్పుకుందాం ఈ రోజున మనం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మీద ఇన్సూరెన్స్ మీద డిస్కస్ చేద్దాం ఈలో మన డైమండ్ స్టార్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వెల్కమ్ టు గివ్ ద వాల్యుబుల్ టెస్టిమోనీ డైమండ్ స్టార్స్ సార్ నమస్కారం ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఎంఎస్ రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈరోజు కొత్తగా సెలవర్ అయినటువంటి వెంకటేశ్వర గారు కావచ్చు రవిరావు గారు కావచ్చు ఇక్కడ ఛాయా మేడం గారు ఈరోజు కొత్తగూడెం నుంచి రామకృష్ణ గారు పరిధిలో వారు 12 జాయినింగ్స్ ఒకరోజు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి వారు నాకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది చాలా సంతోషం మేడం గారు మరి ఆ విధంగా మీకు ఇంకా ఉన్నాయి జాయినింగ్స్ ఉన్నాయి కానీ ఇంకా మాకు టైం లేక చేయలేదన్నారు హ్యాపీ మేడం వాళ్ళని కూడా జూమ్ మీటింగ్ అటెండ్ చేపిస్తే ఒక మంచి పునాది పడుతుంది అటువంటి పునాది వాళ్ళు వినాలి విన్నప్పుడు మాత్రమే వాళ్ళు మీకు లాగానే వాళ్ళు కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా జూమ్ మీటింగ్ అటెండ్ చేయండి ఎందుకు అంటే జూమ్ మీటింగ్ ద్వారానే మీ అందరం కూడా సక్సెస్ అయ్యింది ఇవాళ చాలామంది మేఘాచారి గారు కావచ్చు మన సార్ కావచ్చు మేము కావచ్చు కొంతమంది ఇక్కడ జూమ్ మీటింగ్ని ఎప్పుడో స్టార్టింగ్ నుంచి ఏ సర్వీసులు లేకపోయినా మేము విన్నాం ఎందుకంటే ఇవాళ సర్వీసులు అని ఒకే సర్వీసుల మీద పడ్డారు అవి మనకు అడిషనల్గా తీసుకొని మన రెఫరల్ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది మన గోల్ ఏదైతే ఉందో దీంట్లో డిజైన్ చేసినటువంటి ఏదైతే 10 లెవెల్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మనం ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ మొబైల్ ద్వారా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాన్ని మీరు ఉపయోగించుకోవాలి తప్ప మరి ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న విషయాలకి అది లేదు ఇది లేదని అలగటం అనేది చేయద్దు దయచేసి నా సెన్సర్ రిక్వెస్ట్ ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం మీటింగ్ జరుపుకున్నప్పుడు ఎలాంటి విషయాలు చర్చిస్తూనే ఉన్నాం చర్చించినప్పుడు దృష్టికి వస్తూనే ఉన్నాయి మళ్ళీ సార్ మీటింగ్ అయిపోగానే మనకు మళ్ళీ దాని క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇస్తున్నారు మరి ఎంత ఓపికతోని రోజుకు 2 సార్లు
మన మీటింగ్ అయిపోయిన తర్వాత భద్రం గారు క్వశ్చన్స్ ఆన్సర్స్ కి అదేవిధంగా ఇన్సూరెన్స్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. మేము వారికి చెప్పిన మాటలు నేనే భరతరామ్ గారి ద్వారా నేను రావడం జరిగింది. ఈ నెక్స్ట్ మంత్ లోకి వారు చెప్పిన మాట నేనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాం. మరి ఇటువంటి స్థాయిని ఇటువంటి ఆపర్చునిటీ మీకు కూడా వచ్చింది కాబట్టి మీరు అవన్నీ కూడా ఒక పాజిటివ్ గా తీసుకొని ఎలా ముందుకెళ్ళాలి ఎలా చేయాలి అనే ఆలోచనతో మంచి దృక్పథంతో ఎస్ దీంట్లో ఒక మంచి ఫ్యూచర్ ఉంది. మరి ఇంత సంవత్సర కాలంలో ఇంత ఎర్నింగ్ చేశారు నెలకు 100,000 రూపాయలు తీసుకుంటున్నారు మనం ఎందుకు తీసుకోకూడదు అనొక ఆలోచనతో మీరు ప్లాన్ చేయండి మంచి పాజిటివ్ గా వర్క్ చేయండి. అటువంటి అవకాశం మనకున్నది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉపయోగించుకొని ఆ విధంగా ముందుకు పోతారని ఆశిస్తున్నా. నేను ఒక 1 ఇయర్ కాలంలో మరి దీంట్లోకి రావటం 1 ఇయర్లో నేను ఒక 12 లక్షలు తీసుకోవడం అనేది గ్రేట్ అండి. నాకు ఎన్నో రకరకాల అవాంతరాలు వచ్చినా కానీ నేను ఏ విషయంలో కూడా హెల్త్ బాగలేకపోయినా కానీ నేను మరి ఆ విధంగా తీసుకొని వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా మరి మీరందరూ కూడా యంగర్స్ మీకు ఎటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు జనరల్గా ఎందుకంటే సమయం ఉంటుంది అన్నీ ఉంటుంది అన్నీ తెలుసుకొని మీరు ఆ సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మరి దీంట్లో మరి ఇవాళ ఒక మేడం గారే ఒక్క రోజులోనే 12 ఐడీ లాగిన్ చేశారంటే మీరు ఒక్కసారి థింక్ చేయండి సార్. దీని పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది నెక్స్ట్ మనీ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా 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 సర్వీసులు వస్తాయి ఆ సర్వీసులన్నీ కూడా మనం ఉపయోగించుకొని మనం మన జీవితాన్ని నిజంగా పూలబాటు చేసుకోవచ్చు. అటువంటి అవకాశం మనకి ఇచ్చినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారికి మన సౌత్ ఇండియా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మనకు సౌత్ ఇండియాకి మనకు పరిచయం చేసినటువంటి మెంటర్స్ హర్ష అండ్ కమల్ సార్కి ఈ మన సౌత్ ఇండియాలో ఈ యొక్క 2 రాష్ట్రాలని మరి ఎన్నంటూ ఉండి ప్రతిరోజు కూడా రోజుకు 2 సార్లు మరి ఎంతో ఓపికతో టైం టు టైం ఫాలో అవుతూ అందరినీ గైడ్ చేస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంటూ అటువంటి గైడ్ చేసేటువంటి భరతరామ్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఫోర్ టు హోస్ట్. ఎస్ వెల్కమ్ సార్. ఏమంటారు సార్ అశోక్? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ ఈవినింగ్. సో ఈరోజు జూమ్ మీటింగ్ కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటి వరకు జూమ్ సెషన్ కి అటెండ్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈరోజు జూమ్ మీటింగ్ ఇచ్చినటువంటి ఎంఎస్ రామారావు సార్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ సార్, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు. సో అదేవిధంగా ఈరోజు నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ తరఫున సో ఈరోజు ఈరోజు నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ తరఫున సిల్వర్ స్టార్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ తరఫున మీ అందరికి బిగ్ బిగ్ కంగ్రాట్స్ సార్. అదేవిధంగా ఛాయా మేడం గారు, సీరియస్లీ మేడం మీరు 1 డేలో 12 మెంబర్స్ కి మీరు రిఫర్ ఇచ్చారంటే చాలా గ్రేట్ చెప్పాలంటే ఎవరైతే ఎస్ సార్. సో ఇప్పటి వరకు జూమ్ సెషన్ ని మీ యొక్క స్పీచ్ వరకు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు మేడం. ఎందుకంటే 1 డేలో 12 మెంబర్స్ కి రిఫరెన్స్ ఇవ్వడం అంటే నాట్ జోక్. అంటే అంతమందికి నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ నచ్చుతుందని చెప్పాలి అండ్ అంతమంది నచ్చి నెక్స్ట్ మనీకి వస్తుందని చెప్పొచ్చు అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం మీకు, బిగ్ బిగ్ కంగ్రాట్స్ మీకు కూడా. సో నా పేరు అశోక్ అండి, నేను ఖమ్మం నుంచి వర్క్ చేస్తున్నాను. సో నేను ఎంఎస్సీ సైకాలజీ చేశాను హైదరాబాద్ లో. సో నెక్స్ట్ మనీకి వచ్చి ఎగ్జాక్ట్ గా 8 మంత్స్ రాసింది అనమాట. సో ఈ 8 మంత్స్ టైం పీరియడ్ లో నేను నెక్స్ట్ మనీ త్రూ తీసుకున్న అమౌంట్ 8 లాక్స్, అంటే పర్ మంత్ కి 1 లాక్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా మంచి ఇన్కమ్ తీసుకున్నాం నెక్స్ట్ మనీ త్రూ. ఎక్కడికి వెళ్లకుండా కరోనా సిచ్యువేషన్ లో చాలా మందికి ఇన్కమ్ సోర్స్ అనేది ఆగిపోయింది. సో కానీ నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చాలా మంది జీవితాన్ని మార్చింది, చాలా మందికి భరోసాగా నిలిచింది నెక్స్ట్ మనీ కాన్సెప్ట్. సో కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ గురించి చాలా చిన్న చూపుగా చూసాము, కానీ నెక్స్ట్ మనీ గురించి తెలుసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ తెలుసుకుంటే దాని లోతు ఏంటో మనకు తెలుస్తుంది. తెలిసిన డే 1 నుంచి ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ మనీ అనేది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే రోజు రోజుకి నెక్స్ట్ మనీ గురించి చెప్పాలంటే తెలంగాణ ఆంధ్రాలో ఇంకొక 1 ఇయర్ లో మాక్సిమం చాలా ఘోరంగా స్ప్రెడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరి ఫ్యామిలీలో అయితే మొబైల్స్ ఉంటాయో ప్రతి మొబైల్ లో నెక్స్ట్ మనీ యాప్ కంపల్సరీ ఉంటుంది, అది మాత్రం పక్క 1 ఇయర్ లో, వితిన్ 1 ఇయర్ లో. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి సార్, మంచి కాన్సెప్ట్, మనం సంపాదించుకునే అవకాశం మన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఒక సెల్ ఫోన్ తో. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి,
థ్యాంక్ యూ సో మచ్ సార్. జై నెక్స్ట్ మనీ సార్. అలాగే టెక్నాలజీలో మనం ఈ రోజున ఇంత అద్భుతంగా ముందుకు పోవడానికి ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక భరోసా, ప్రపంచానికి మన శక్తి యుక్తుల్ని ప్రచారం చేసినటువంటి మహానుభావుడు, మా హీరో, నా రోల్ మోడల్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతిని మనందరం కూడా ఘనంగా సో కాబట్టి ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది ప్రపంచానికి భారతదేశం ఎన్నో రూపాల్లో ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ చేయటం జరిగింది. అటువంటి మహానుభావుడు. జనరల్ గా చాలా మంది దేవుడు ఫోటోలు లేకపోతే భక్తికి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు, బట్ ఇన్ మై రూమ్ లో వీళ్ళే నా హీరోస్ అని ఉంటుంది. కింద సర్వేపల్లి రాధాకృష్ణ గారి నుంచి వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఏది ఆశించి దేశానికి సేవ చేయలేదు. సో కాబట్టి అటువంటి మహానుభావులు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన ద్వారా కనీసం అటువంటి అవకాశం నెక్స్ట్ మనీ ద్వారా వచ్చి ఒక్క ఐదుగురు కోటీశ్వరులను చేయగలిగితే మనం అంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షన్ మనం పొందగలుగుతాం. వాళ్ళందరి ఇన్స్పిరేషన్ తోటి మహానుభావులు నిజంగా ఆయన పెద్ద పెద్ద ఇంత అంటే మనకు చెప్పాలి అంటే అంటే మన పురాతనం నుంచి కూడా మీరు తీసుకున్నట్టయితే ఏదైతే ఈ సిస్టమ్ లో ఉన్నారో ఏ ప్రతి సిచ్యువేషన్ లో కూడా అన్ని యుగాల్లో కూడా కలాం లాంటి యోధులు మనకు రకరకాల రూపంలో వచ్చారు. పేరు ఏదైనా కావచ్చు, దే ఆర్ అవర్ హీరోస్. ఈ రోజున సార్ జయంతి సందర్భంగా నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ రోజున ఎవరైతే ఉన్నారో ఛాయా మేడం గారు మళ్ళీ ఒకసారి అండరేజ్ చేశారు, మాట్లాడు మేడం. మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరు మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరు మాట్లాడారు, మైక్ ఆన్ చేసుకోండి. అలాగే ఇది ఒక 2 మినిట్స్ లో ఇది మనకు ఆల్రెడీ 10:38 సార్. ఎస్ 38 అయింది. 2 మినిట్స్ లో మళ్ళీ మనం రీలాగిన్ అవుతాం. ఇన్సూరెన్స్ గురించి అలాగే టెక్నికల్ గా గురించి ఇన్సూరెన్స్ సెక్టార్ లో మనకి అనుభవం ఉన్నటువంటి హరికృష్ణ గారు అలాగే టెక్నికల్ గా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. మాట్లాడండి మేడం గారు. చాయ్ మేడం సార్, నేను ఈ రోజు ఇన్ని చేయడానికి రామకృష్ణ గారు బాగా హెల్ప్ చేశారు సార్. సార్ కి నాకు వచ్చిన డౌట్స్ కి నేను ఒక 10 టైమ్స్ అయినా కాల్ చేసి ఉంటాను సార్. ఎప్పుడు అడిగినా గానీ బాగా అన్ని చెప్పారు సార్ నాకు. రామకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ సార్. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. ఇలాగా ఒక సీనియర్ ని మనం ఎప్పుడైతే ఆ విధంగా అప్రిషియేట్ చేస్తామో వాళ్ళు సాబితు కూడా ఉంది. అయినోళ్ళకి ఆకులో, కానోళ్ళకి పంచోలో. అలాగే మనకి అయినోడు ఎక్కడ కూర్చున్నా అన్ని ఐటమ్లు ఏమంటారు మేడం దొరుకుతాయి కదా. చివరి పుట్టించేవాడు మనవాడు అయితే చివరిలో ఉన్న అన్ని వస్తాయంట. కాబట్టి సిస్టమ్ లో మీరు ఎప్పుడైతే సీనియర్ ని మీరు ఆయన ఆయన సిచ్యువేషన్ ఇలానే ఉండొచ్చు, ఆయన వ్యక్తిత్వం మనకి సంబంధం లేదు, ఆయన గుణగణాలు మనకు సంబంధం లేదు, మంచి ఆపర్చునిటీని మనకి పరిచయం చేసినప్పుడు మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు ఆయన ద్వారా నాలెడ్జ్ని తీసుకోవడం, అప్రిషియేట్ చేయటం అనేది మీ సక్సెస్ లో మీకు తెలియనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. చాలా మంది సీనియర్ ని కానీ స్పాన్సర్ ని కానీ ఒక కూలోళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. అది ఒక జాబ్ లాగా, శాలరీ లాగా పని చేసేవాడు కింద ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడైతే ట్రీట్ చేశారో మీ వెనకాలే మీ ఫెయిల్యూర్ పరిగెడతా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే కరెక్ట్ గా అప్రిషియేట్ చేశారో సక్సెస్ మీ ముందు వెళ్తా ఉంటుంది. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. అలాగే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో వచ్చినటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే మన సీనియర్ కి ఈ లక్షణాలు ఉండాలని ఎక్కడ రాసి పెట్టి ఉండదండి. ఉండాలి, చెప్పాలి, చెయ్యాలి అని కొంతమంది గిరిగేసుకొని కూర్చుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ లో లేదు, జాతితో పని లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఇన్స్పిరేషన్ అవుతారో కూడా తెలీదు.
సంవత్సరం తర్వాత 2019లో ఒక ఆయన జాయిన్ అయ్యి కరీంనగర్ నుంచి ఇవాళ ఫోన్ చేశాడు. సార్ 2019లో మీరు ఎప్పుడో లింక్ పంపిస్తే నేను జాయిన్ అయ్యాను సార్. నెక్స్ట్ మనీ గురించి మొత్తం ఎక్కడికి వెళ్ళిన నెక్స్ట్ మనీ వినపడుతుంది సార్, నా ఐడి ఏది, నా పాస్వర్డ్ ఇది అంటాడు ఆయన. తర్వాత కూడా మనం వాళ్ళతో అప్రిషియేట్ చేసుకోవటం జరిగిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ, మనకు అంతరం కాదు టెక్నాలజీ. అలాగే కొన్ని గ్రూపుల్లో నేను చూస్తూ ఉంటాను ఏం చేయకుండా డబ్బులు ఇస్తామని చెప్తారు, ఇంకో గ్రూపుల్లో కూడా చూస్తున్నాను రీఛార్జ్లు మీరు ఎంత ఇస్తాం అంత ఇస్తాం అంటారు, అవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి వస్తారు. కొద్ది రోజుల తర్వాత మీకు టెక్నికల్ గా ప్రాబ్లం అవుతా ఉంటాయి. 24 మంది కస్టమర్ కేర్ పీపుల్ తోటి మనము ఇక్కడ సిస్టమ్ చేస్తున్నా కూడా ప్రతి 100లో 1, 1000లో 5 మనకి ఫెయిల్యూర్స్ వస్తా ఉన్నాయి, అవి రెక్టిఫై చేసుకుంటా ఉన్నాం. అటువంటిది ఇక చిన్న వెబ్సైట్ పెట్టుకొని చిన్న డెమో పెట్టుకొని మేమే డీలర్షిప్ ఇచ్చేస్తామని చాలా మంది పెడతారు. దయచేసి మీరు రేపు పొద్దున ఇబ్బంది పడతారు, 500 ఇచ్చేస్తాం రీఛార్జ్. రేపు టెక్నికల్ గా వస్తే ఎవరు మిమ్మల్ని కనెక్ట్ చేయరు. నాన్ వర్కింగ్ ప్లాన్స్ దయచేసి నమ్మకండి. దెబ్బ తినేసి చాలా మంది వాళ్ళ ముఖం సాటేసిన చాలా మంది